ఏప్రిల్ 2వ వారం నుండి దేశంలో కరోనా విలయానికి ఆసుపత్రుల్లో పడకలు ఆక్సిజన్ కొరత ఏర్పడి ప్రాణవాయువు అందక వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి। ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 27న ఆక్సిజన్ అందక 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది। వాస్తవానికి ఆ మరణాలకు మాక్రిల్ కారణమేనే ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం కలకలం రేపుతోంది। దీనిపై దుమారం రేగడంతో యోగి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది। కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు। ఆగ్రాలోని పరాత్ ఆసుపత్రిలో ఏప్రిల్ 27న 22 మంది చనిపోయారు। ఆక్సిజన్ కొరత ఉన్నందున పరాత్ ఆసుపత్రి యజమాని సరఫరా నిలిచిపోతే ఎలా ఉంటుందో 5 నిమిషాలు మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పిన ఆడియో బయటకు వచ్చింది। ముఖ్యమంత్రికి చెప్పిన ఆక్సిజన్ దొరకదని అంటున్నారు కాబట్టి కోవిడ్ రోగులను డిశ్చార్జ్ చేయండి, రోగుల కుటుంబాలకు కౌన్సిలింగ్ ప్రారంభించాం, కొందరు తాము చెప్పింది వింటున్నారు కానీ ఇంకొందరు వెళ్ళడానికి ససేమిరా అంటున్నారు, మాక్ డ్రిల్ కు నేను అంగీకరించాను, ఎవరు చనిపోతారో ఎవరు బతికి ఉంటారో తెలుసుకుంటాం, ఉదయం 7 గంటలకు ఇది నిర్వహించాం అనుకున్నట్టు 5 నిమిషాలు మాక్ డ్రిల్ చేపట్టాం, ఈ విషయం ఎవరికీ తెలియదు, మొత్తం 22 మంది రోగులు చనిపోతారని గ్రహించాం, 5 నిమిషాల్లో వారంతా నీలిరంగులోకి మారిపోవడం గమనించాం అని పరాస్ ఆసుపత్రి యజమాని అరిణ్ జే జైన్ ఏప్రిల్ 28న మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయటపడింది। మొత్తం 1.5 నిమిషాల ఈ ఆడియో క్లిప్ లో మాక్ డ్రిల్ వ్యవహారం బయటపడింది। ఇదిలా ఉండగా ఆగ్రా కలెక్టర్ ప్రభుహన్ సింగ్ మాత్రం ఆ రోజున ఆక్సిజన్ కొరతతో ఎవరు చనిపోలేదని మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు। ఏది ఏమైనప్పటికీ దీనిపై విచారణ చేపడతామని అన్నారు। ప్రాథమికంగా ఆక్సిజన్ కోసం కొంత ఆందోళన కొరత ఏర్పడిన 48 గంటల్లో పరిష్కరించారు। ఈ ఆసుపత్రిలో ఏప్రిల్ 26 27న 7 కరోనా రోగులు చనిపోయారు। ఇందులో చాలా ఐసీయూ పడకలు ఉన్నాయి। ఒకే రోజు 22 మంది చనిపోయారనేది నిజం కాదు కానీ దీనిపై విచారణ జరుపుతున్నామని అన్నారు। ఈ ఆడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది। దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆక్సిజన్ ఉపయోగంపై అధికార యంత్రాంగం ఆదేశాలను పాటించామని జైన్ తెలిపారు। ఏప్రిల్ 3వ వారంలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను ఆక్సిజన్ తక్కువ అవసరం ఎక్కువ అవసరం ఉన్నవారిగా విభజించామన్నారు। ఈ క్లిప్పింగ్ పై రాజకీయ దుమారం మొదలైంది। కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు। బీజేపీ పాలనలో ఆక్సిజన్ మానవత్వానికి తీవ్ర కొరత ఏర్పడిందని దుయ్యబట్టారు। ఇటువంటి దుర్మార్గపు నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। Please watch Tulsi News. Please subscribe to Tulsi News.